వినమ్రత. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే వినమ్రత అనేటువంటి లక్షణం. దీనిని ఇంగ్లీష్లో మోడెస్టీ అని కూడా చెప్పవచ్చు. డిక్షనరీ ప్రకారంగా దీని అర్థం ది క్వాలిటీ ఆఫ్ అ బీయింగ్ అన్అజ్యూమింగ్ ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ వన్స్ ఎబిలిటీస్. నేటి సమాజంలో చాలామందిలో ముఖ్యంగా యువతలో లోపిస్తున్న ముఖ్య లక్షణం వినమ్రత. ఇంకా చెప్పాలంటే వినమ్రత అంటే అందరిలోనూ మంచితనాన్ని ఒక విధంగా భగవంతుని దర్శించే ప్రయత్నమే. మనిషిని జ్ఞానపదం వైపు నడిపిస్తూ విజ్ఞానకాంతులు నింపే విద్య వినమ్రత వల్లనే సాధ్యమవుతుందని తెలిపే ఎన్నో ఉదాహరణలు మనకు ఉన్నాయి. ఉదాహరణకు ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకశిపుడు ఏమేమి చదివావో చెప్పమని ప్రహ్లాదుని ప్రశ్నించినప్పుడు చదువులలో మర్మమిల్ల చదివితి తండ్రి అని వినమ్రతతో అద్భుతమైన విశ్లేషణ ఇస్తాడు హిరణ్యకశిపుడు. అదేవిధంగా ప్రకృతి మనకు బోధించేది వినమ్రంగా ఉండమనే. ఉదాహరణకి మధుర ఫలాలను ఇచ్చే వృక్షాలు ఫలభారంతో వంగి ఉంటాయి. నీరెప్పుడు పళ్ళాన్ని ఆశ్రయిస్తూ అన్ని జీవులకు అందుబాటులో ఉంటుంది. మేఘాలు భూమికి దగ్గరగా ఉంటూ వినమ్రతతో వర్షధారలను కురిపిస్తాయి. ఇలా ప్రకృతి మొత్తం మానవాళికి సేవ చేస్తుంది. సమాజంలోని ఎంతోమంది సత్పురుషులు కూడా వినయ విధేయతలతో వినమ్రతతో మహోన్నత కార్యాలను పూర్తి చేశారు. చాలామంది అనుకుంటారు వినమ్రంగా ఉండడం అనంటే ఆత్మశూన్యతగా ఉండడం అని, కానీ ఇది తప్పు. వినమ్రత అనేది ఓ మానవీయమైన సౌజన్య లక్షణం. దీన్ని అలవరుచుకోవటం మన ఉన్నతికి మార్గాన్ని సుగమం చేసుకోవడమే. కానీ మితిమీరిన స్వాభిమాన పెంపు మనిషిలోని గర్వం అహంకారం పెంపునకు తోడ్పడతాయి. ఇవి మానవపతనానికి పునాదులు మరియు వ్యక్తిత్వ వికాసానికి అడ్డంకులు. అందుకే వినమ్రత విలువలతో కూడిన జీవన మార్గాన్ని చూపిస్తుంది. వినమ్రత కలిగిన వ్యక్తి ఎవరినీ ఎగతాళి చేయక, అసభ్యకరంగా ప్రవర్తించక, పెద్దలను గురువులను గౌరవిస్తూ ఉత్తముడై ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ఎదుగుతాడు. అందుకే వినమ్రుడెప్పుడూ విజేతనే.